హలో వెల్కమ్ టు టీవీ 45 తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు నెలకొంటున్నాయి ఇటివల రెబెల్ స్టార్ కృష్ణం రాజు కన్ను మూశారు ఆ విషాదం నుంచి కోలుకోక ముందే సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు ఉదయం 4 గంటల 9 నిమిషాలకు తుది శ్వాస విడిచారు కృష్ణ తిరిగి రాని లోకాలకు వెళ్ళారని తెలిసి టాలీవుడ్ వర్గాలు శోక సంద్రంలో మునిగిపోయాయి పలువురు సినీ నటులు రాజకీయ పెద్దలు కృష్ణ మృతి పట్ల ఆవేదన చెందుతూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు చిరంజీవి మాటలకు అందని విషాదమిదని ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోవడం నమ్మశక్యం కావడం లేదని ఎమోషనల్ అయ్యాడు నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ వినీల ఆకాశంలో మరో ధృవతార చేరిందని అన్నారు ఈ నేపథ్యంలో వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి ఏం చేసినా తన రూటే సెపరేట్ కృష్ణ మృతిపై తన మార్క్ తో నివాళి అర్పించారు ఆయన మరణించాడని మనం ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి విజయ నిర్మల గారు కృష్ణ గారు స్వర్గంలో పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు అని రాసుకొచ్చాడు దీనితో పాటు కృష్ణ విజయ నిర్మల నటించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రంలోని ఒక పాట వీడియో ట్వీట్ లో జత చేశాడు వర్మ ట్వీట్ పై నెటిజన్లు కూడా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఇక అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటూ కన్ను మూశారు కృష్ణ నిన్న గుండెపోటు శ్వాస ఇబ్బందులతో హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు శరీరంలోని ప్రధానమైన అవయవాలేవీ పనిచేయడం లేదు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వైద్యానికి శరీరం సరిగ్గా స్పందించకపోవడంతో ఆయన కన్ను మూశారు దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు